హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చాలా దూరం వెళ్తున్నామండి. చాలా దూరం అంటే నాకైతే మరి విసుగొచ్చేసింది ఆ జర్నీ చేసి. సో చాలా దూరం వెళ్తున్నాము, ఎక్కడికి అనేది చెప్తాను. మేము ఇంకా మా మామ వాళ్ళు వెళ్తున్నామన్నమాట. ఒక మామ బస్సులో వచ్చేసారు, ఇంకో మామ మేము కలిసి బైక్లో వెళ్తున్నాము. పిల్లలు ఉన్నారు కదా బస్సులో, ఓకే అతనికైతే కొంచెం వామిటింగ్ అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయని చెప్పేసి ఇంకా మేము బస్సులో వెళ్ళడం అవాయిడ్ చేసి బైక్ పైన వెళ్తున్నాము. కానీ బైక్లో వెళ్ళడం కూడా చాలా రిస్క్, అంటే చాలా దూరం కదా, చాలా అలసిపోయామన్నమాట. ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఎండకి తట్టుకోలేక ఇక్కడ ఈ ప్లేస్లో దిగేసి ఇంకా మేము చెరుకుపాలు తాగుదామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ నాకు ఇది కొత్తగా అనిపించింది. నార్మల్గా మిషన్లో చెరుకుపాలు తీయడం చూశాను ఇక్కడ హైదరాబాద్లో, అది కామన్. బట్ ఇంకొకటి ఏంటంటే ఏదో జనరేటర్ పెట్టుకొని వచ్చి అది తీస్తారు, ఓకే అది కూడా చూశాను. బట్ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. పాపం అది తిప్పుతూ ఉంటే ఆ అంకుల్కి స్వెట్ వచ్చేస్తూ ఉంది, ఇలా వెళ్ళిపోతున్నాయి. చాలా హార్డ్ వర్క్ అసలు. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జైరాబాద్. జైరాబాద్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ ఫంక్షన్ ఉంది. సో ఫైనల్గా మేమైతే జైరాబాద్ రీచ్ అయిపోయాము. ఇది బస్ స్టాప్ బయట నాకైతే కదిరి గుర్తొచ్చింది, నాకు జయకి. ఎందుకంటే కదిరిలో కూడా బస్ స్టాప్ బయట అంతా ఇలా మేళాలాగా ఉంటుంది అన్నమాట, అన్నీ ఉంటాయి. సో బాగా అనిపించింది. ఇక్కడ నుంచి దగ్గరే అన్నమాట బాబాయ్ వాళ్ళ ఇల్లు జైరాబాద్లోనే. సో ఇంక మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే ఫంక్షన్ ఏంటి అని అంటే మా బాబాయ్ వాళ్ళ కూతుర్లకి శారీ ఫంక్షన్ అన్నమాట, చీరలు కట్టించారు. యాక్చువల్లీ వాళ్ళ బర్త్డే ఉంది. సో అంతకుముందే 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపే కట్టించేద్దామని చెప్పేసి కట్టించేశారు. సో ఫైనల్గా ఫంక్షన్ అయితే రెడీ అయిపోయింది. సో మేమంతా కూర్చున్నాము. బాబాయ్ వాళ్ళ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు పాస్టర్స్ని పిలిచి ప్రేయర్ చేయించి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కూర్చున్న ఇద్దరు ముద్దుగుమ్మలే మా సిస్టర్స్ అన్నమాట. సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పాపల మేనత్త ఉంటుంది కదా, తను వడి నింపుతుందన్నమాట. నాకు కూడా ఈమె అత్తే అవుతుంది, కాకపోతే చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం వల్ల అక్కనే పిలుస్తాను, శాలనక్క అని. మరి రామన్నని శాలనక్కని అయితే మీరు ఇదివరకు వీడియోస్లో కూడా చూసుంటారు, మన వీడియోస్లో ఉంటారు వీళ్ళు. చాలా ఫ్రీగా ఉంటాం మేమైతే శాలనక్కతో. సో ఆ బాండింగ్ మాది బాగుంటుంది. సో శాలనక్క తెచ్చిన పట్టీలు ఇవి పాపలకి, ఇప్పుడంతా ఇవే ట్రెండింగ్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుందనమాట. నాకైతే భలే నచ్చాయి. సో ఈయన వచ్చేసి మా మామ, మా రెండో మామ. సో మా మామ కూడా బట్టలు పెట్టేశారు, మా పెద్దమామ వేరే కారణాల వల్ల రాలేదు. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామ, వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు వాళ్ళ బట్టలు అవన్నీ పెట్టడానికి. సో వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. మేమంతా కలిసే వెళ్ళామండి, కాకపోతే ఒకరు బస్సులో వచ్చారు, మిగతా వాళ్ళమంతా బండిలో వెళ్ళాము. నిజం చెప్పాలంటే మా బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా మామలు అంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు నన్ను కోడల్లా కాకుండా వాళ్ళ కూతుర్లానే ట్రీట్ చేస్తారు. జైని కూడా అక్క అల్లుడు అన్నట్టు ట్రీట్ చేయరు, వాళ్ళ అల్లుడు అన్నట్టే ట్రీట్ చేస్తారు. సో అంత బాండింగ్ ఉంటుందన్నమాట మాకు. నాకు నిజంగా మా మామలు అంటే చాలా ఇష్టము. సో మేము అంత దూరము మా మామలతో వెళ్ళామంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా మేము ఎంత క్లోజ్గా ఉంటామనేది. మా మామలతో ఏదైనా మేము ఫ్రీగా షేర్ చేసుకుంటాము, యాజ్ వెల్ యాజ్ మాకు ఇప్పటికీ మా మామలు అంటే భయము. సో అలా ఉంటుంది మా రిలేషన్. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్ కదా, ఇంకా తొందరగానే బయలుదేరి ఇంకా నైట్ అయ్యింది. మేము వచ్చేసరికి అక్కడ ఒక ధాబా దగ్గర ఆగేసి కొంచెం టీ కాఫీలు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. ఇంతే అండి ఈ వ్లాగ్, అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.